ఇప్పుడుండే గవర్నమెంట్ కరెక్ట్ గా లేదు మాకు ఏది చేయడం లేదు కరెంట్ బిల్లు మీద యూనిట్ మీద 5 రూపాయలు ఇప్పుడు 10 రూపాయలు పెంచేస్తున్నారు ప్రతి ఇంటికి పేదోళ్ళమే మేము కరెంట్ బిల్లు కట్టగలుగుతామా లేదానని ఒక్క ఇంటికి కరెంట్ బిల్లు ఇప్పుడు వచ్చేది 1000 రూపాయలు పైనే వస్తుంది పప్పుల మీద రేటు ఉప్పుల మీద రేట్ పెంచేస్తున్నాడు నూనె మీద చింతపండు మీద ప్రతి వస్తువు మీద ఇప్పుడు మా పిల్లలు వచ్చేయంటే గవర్నమెంట్ స్కూల్ పోతున్నారు మా పిల్లలకి ఆటోలు గాని ఏం మా పిల్లలకి ఏం లేదు ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అంటున్నాడు కానీ మేము ఉండదు టౌన్ లోనే కానీ మాకు ఏది మా పిల్లలకి చేయడంలా మేము మధ్య తరగతోళ్ళమి ఈ పప్పుల మీద ఉప్పుల మీద ప్రతి దాని మీద పెంచితే మేము కట్టుకునే శక్తి మేము లేనోళ్ళమి కానీ ఇప్పుడు ఏందంటే ప్రభుత్వం ఉండేది వాళ్ళు దాని వల్ల మాకు ఏది సక్రంగా లేదు ఈసారి అనేది గాని ఉంటా ఈసారి చంద్రబాబు నాయుడిదే మళ్ళీ 170 సార్లు నాయన్నారు కదా మా చెక్ దానికి ఏమంటారు మరి ఏం ఏందైనా 170 సార్లు మళ్ళీ నేనే వస్తాను అన్నాడు ఈ రానే రాడు వచ్చే ఛాన్సే లేదు ఈసారి ఆడోళ్ళమంతా మేము సైకిల్ కే ఏసేది ఆయన తలకింద తపస్సు చేసిన ఈసారి వచ్చేది సైకిలే ఆ చంద్రబాబు నాయుడే వచ్చేది ఏం చేస్తున్నాడు సార్ మాకు మీకు అమ్మ ఒడి అని అంటాడు డబ్బులు లేకపోయినా మాకు అమ్మ ఒడి వేస్తాను అంటాడు అక్కడ పోయి బ్యాంకుల చుట్టూ మేము తిరగాల మాకు వేసినట్ట వేసి మళ్ళీ మా మీదే సంపాదించుకుంటున్నాడు సార్ పప్పు మీద ఉప్పు మీద మాకు దేని మీద ప్రతి దాని మీద మాకు రూపాయి వడ్డీ అని చెప్పని అంటున్నాడు అక్కడ పోతే రూపాయి 80 పైసలు మాకు వడ్డీ ఈ రైతులకు ఇస్తున్నాడే కానీ మాకేమన్నా ఇస్తున్నాడా అదేమన్నా చెప్పండి రైతు భరోసా మీద పెడితే నేను సార్ తీసేది లోన్లు అదేమన్నా చెప్పను కానీ అంటే మామూలుగా పెట్టుకున్న వాళ్ళు మేమంతా ఇటుపోవాలా లోన్లువి మేమంతా డోహరా మహిళ మేము కట్టడంలా మా డబ్బే కదా మాకు ఇస్తుండేదా ఏది చేస్తున్నాడు పలాంది చేస్తున్నాను అని చెప్పని చెప్పనని ఏం చేశాడు సార్ రుణమాఫీ రైతులకే చేశాడు కానీ మాలాంటి మహిళలకు మేము బ్యాంకులో పెట్టుకున్న వాళ్ళు మా గోల్డ్ మీద తీయలేదు మామూలుగా ఏదన్నా మేము హౌసింగ్ లోన్ పెట్టుకున్న వాళ్ళ మీద మా మీద ఏం తీయలేదు ఏం చేసినాడు అదే చంద్రబాబు నాయుడు ఉండగా మాకు పసుపు కుంకుమ కిందో ఇస్తానన్నాడు ఇచ్చాడు దానికన్నా డబుల్గా ఇచ్చాడు అలాంటప్పుడు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు బాగుంటుంది మా పిల్లలకి బాగుంటుంది అందుకని మేము వేసేది సైకిల్కి ఓటుకు వచ్చినప్పుడు ఏమోనైనా ఓటుకేమో వస్తున్నారు ఓటుకు వచ్చినంతసేపు దండాలు పెడుతున్నారు వాళ్ళ చేతికి అధికారం వచ్చిన తర్వాత దానికి తగ్గ వాళ్ళు దానికి తగ్గ వాళ్ళకి వాళ్ళకి ఇది లేదు వాళ్ళకి అది లేదు అని చెప్పినట్టు వాళ్ళకి పనులు అయిపోతుంటాయి ఇంకా మిగిలిన వాళ్ళు ఎట్టు పోయినా వాళ్ళకి సంబంధంలా పేదవాళ్ళకి పింఛన్ రావడంలా భర్తలుండి సంపాదించి చేసిన వాళ్ళకి పింఛన్లు అమ్మిడి ఉండి రాపేస్తున్నారు ఇక్కడ మా ఊరు వరకు మొత్తం మోసం ఇక్కడంతా మోసం మోసం చేసే బతుకుతున్నారు మోసం చేసి ఎన్ని రోజులు బతుకుతారు ఇప్పుడు మా పిల్లలు ఉండేది మా పిల్లలకు ఏది 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఆ బుక్స్ మోసుకొని పోయి మోసుకు రాలేకుండా మా పిల్లలకు ఆటో వసతి లేదు మా పిల్లలకి బండి వసతి లేదు మా పిల్లకాయలు ఇంటికి స్కూల్కి పోయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలాగా మాకు 1000 పుటలు జ్వరం కాస్తుంది మా అదే ఉన్నాను చెప్పంటే టౌన్లో ఉండం పేరుకనే కానీ మేము పల్లెటూరులో ఉన్నా ఒకటే మేము టౌన్లో ఉన్నా ఒకటే వాళ్ళకి జరగాల్సినవన్నీ జరిగిపోతుంటాయి మాకైతే ఏమీ జరగడంలా మేము కానీ పోయి అడిగామనుకో కనీసం మేము సైకిల్ వాళ్ళమే అని చెప్పిన అనేదన్న మా పనులు కూడా సరిగా అవ్వట్లా మాకు ఏమీ ఎందుకని చెప్పండి పలానోళ్ళు అని చెప్పిన లెక్కలో లెక్కేసి అడుగుతున్నారు ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళని ఏరుకొని మరీ పనులు చేస్తుండ్రే కానీ మాకేది చేయడంలా మేము అడిగేదానికి కూడా మేము ఇంక మా ఈ ప్రభుత్వం వస్తేనే ఏదైనా మేము అడిగేదానికి సార్ నేను అడుగుతాము మా కష్టాలు ఏమైనా ఉంటే మేము అడుగుతాము ఇంక మేమంత మాకు పిల్లలకి పోయేదానికి ఆటోలు వసతి లేవు ఇప్పుడు ఏంటంటే మాకు ఇంటి పన్నులు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పెంచేస్తున్నారు అవి మేము కట్టలేము తర్వాత మళ్ళీ వచ్చేమంటే కరెంటు బిల్లులు మేము అసలు కట్టలేము ఈ నిత్య సామాన్లు వస్తువులు ఎక్కడ లేని రేట్లు పెంచున్నారు మేము కూలి చేసుకునే వాళ్ళం రోజుకి 200-300 సంపాదించుకునే వాళ్ళం మేము కొనుక్కొని మేము తిన్న మా బిడ్డలు మేము బతకం సరిపోతుంది కానీ మాకు బతుకు తిరుగులు ఉన్నోళ్ళకైతే ఏదైనా ఇప్పగలుగుతున్నారు ఉన్నోళ్ళకి దగ్గరుండి చేపిస్తున్నారు మా పోటోళ్ళం అంతా నాకు నిజంగా అయితే నాకు ఇద్దరు పిల్లలు మేము కష్టం చేసుకోవాలా మేము తినాలా మాకు జీవనాధారం ఏమీ లేదు అయినా ఇక్కడ మేము అడిగేదానికి మాకు రైట్సే లేవు ఏమీ ఎందుకని చెప్పనంటే ప్రభుత్వం వాళ్ళది